విశాఖపట్నం జిల్లాలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి విడదల రజని అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ముందుగా గత డిఆర్సీ లో చర్చించిన అంశాలు తీసుకున్న చర్యలపై కులాంకుషంగా సమీక్షించారు. పలు అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిఆర్సీ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ మీటింగ్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జేసీ గారు, జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ, డిస్టిక్ ఆఫీషియల్స్ అందరూ కూడా పాల్గొని మరి ఈ మీటింగ్ని ఇప్పటివరకు కూడా కొన్ని అంశాలు ఎజెండాగా పెట్టుకొని వీటి గురించి ఒక సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మరి ప్రత్యేకించి ఈ మీటింగ్లో ఏదైతే లాస్ట్ మీటింగ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీద ఉన్నటువంటి అంశాల మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఏం యాక్షన్ తీసుకున్నాము, ఇప్పటివరకు ఇంకా యాక్షన్లో ఉన్నవేంటి, పెండింగ్లో ఉన్నవేంటి అనే దాని మీద కూడా ఒక డిస్కషన్ చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఏదైతే ఒక ఎజెండాగా పెట్టుకున్నామో దాదాపు ఒక 8 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండా, ఆ 8 అంశాలకు సంబంధించి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, బేసిక్గా చెప్తున్నటువంటి స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఆ స్ట్రీట్ లైట్స్ సిటీలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ అన్నీ ఎప్పటికి అవుతాయి, ఏంటి కావాల్సినటువంటి రోడ్ల గురించి, కావాల్సినటువంటి శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అన్ని చోట్ల కూడా చాలా చక్కగా అన్ని చోట్ల కూడా జరిగే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ గురించి కూడా ప్రతి ఒక్క సభ్యులు కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వాటికి ఏం చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో మనము ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటామనే దాని మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మరి అలాగే ఏదైతే విఎంఆర్డీఏ సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అడుగుతూ ఉన్నారో వాటికి సంబంధించి కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్కి అందరు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే హౌసింగ్